కాపులకు బీసీ హోదా కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం తలబెడుతున్న పాదయాత్రలు ఎప్పుడూ వివాదంగా మారుతూనే ఉన్నాయి. కారణం ఆయన తన పాదయాత్రలకు అనుమతి తీసుకోకపోవడం. తాజాగా ముద్రగడ జూలై 26 నుంచి చేయబోతున్న చెలో అమరావతి పాదయాత్ర కూడా అదే కారణంతో వివాదంగా మారింది. గతంలో ఏ రాజకీయ నాయకుడి విషయంలోనూ లేని పట్టింపు తన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వస్తుందని ముద్రగడ ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్రను ఆయన ఉదాహరిస్తున్నారు. ముద్రగడ చెబుతున్నట్లు నిజంగానే గతంలో రాజకీయ నాయకులు తమ పాదయాత్రలకు అనుమతి తీసుకోలేదా? అసలు ఈ అనుమతి వ్యవహారం ఏమిటి? అది నిజంగా అవసరమా? ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మహాప్రస్థానం పేరిట దీర్ఘమైన పాదయాత్ర చేశారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా అంటూ పాదయాత్ర చేశారు. దాదాపు అదే సమయంలో వైఎస్ తనయుడు జగన్ జైలుకు వెళ్లిన కారణంగా ఆయన సోదరి షర్మిల మరో మహాప్రస్థానం పేరిట సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. ఈ ముగ్గురు పాదయాత్రలకు ముందు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఇప్పుడు అసలు పాదయాత్రలకు అనుమతి అవసరమా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ సమాధానం కావాలంటే 1861 నాటి పోలీస్ చట్టంలో వెతకాలి. ఈ చట్టంలోని సెక్షన్ 30లో ఇందుకు సంబంధించిన నిబంధనలున్నాయి. ఏదైనా సభ ఊరేగింపు వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుందని భావించిన పక్షంలో సంబంధిత పోలీసు అధికారులు సెక్షన్ 30(2) ప్రకారం అందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ నిషేధాజ్ఞలు జారీ చేయవచ్చు. అనుమతి కోసం దరఖాస్తు అందిన తర్వాత అవసరమున్న పక్షంలో కొన్ని షరతులు విధిస్తూ సెక్షన్ 30(3) ప్రకారం అనుమతి జారీ చేయవచ్చు. ముద్రగడ తలపెట్టిన పాదయాత్రకు సంబంధించి ఉభయగోదావరి జిల్లాల్లో సెక్షన్ 30(2) కింద ఇప్పటికే నిషేధాజ్ఞలు జారీ చేశారు. గతంలో ముద్రగడ తునిలో సభ జరిపిన సందర్భంగా చోటు చేసుకున్న విధ్వంసకాండను వారు ఉదాహరిస్తున్నారు. ఆ విధంగా సంక్రమించిన అధికారాన్ని పురస్కరించుకుని పోలీసులు ముద్రగడ పాదయాత్రకు అనుమతి తీసుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు.